హలో గైజ్ ఐఎమ్ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ మనం ఈ వీడియోలో ఒక నెంబర్ని సిక్స్తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలమా లేదా అనే విషయాన్ని డివిజిబిలిటీ రూల్ ద్వారా ఎలా చెప్పొచ్చో చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇఫ్ ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై బోత్ టూ అండ్ త్రీ దెన్ దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై సిక్స్ సో మనం ఒక నెంబర్ సిక్స్తో డివైడ్ అవుతుందా లేదా అని చూడటానికి అది టూతో త్రీతో డివైడ్ అవుతుందా లేదో చూడాలి సో మనం తీసుకున్న నెంబర్ టూతో అండ్ త్రీతో రెండిటితో కనుక ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అప్పుడు ఆ నెంబర్ సిక్స్ తోటి కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అనేసి మనం చెప్పొచ్చు గైస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో మనకి రూల్ ఏంటి టూతో డివైడ్ అవ్వాలి అంటే యూనిట్స్ ప్లేస్లో జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉండాలి అండ్ త్రీతో డివైడ్ అవుతుందా లేదా అని చెప్పడానికి సమ్ ఆఫ్ ద డిజిట్స్ త్రీతో డివైడ్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేయాలి సో సిక్స్టీన్ సో సిక్స్టీన్లో యూనిట్స్ ప్లేస్లో సిక్స్ ఉంది సో సిక్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ డివిజిబుల్ బై టూ కానీ వన్ ప్లస్ సిక్స్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ సెవెన్ సెవెన్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ సో సిక్స్టీన్ టూతో డివైడ్ అవుతుంది కానీ త్రీతో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు సో సిక్స్టీన్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై సిక్స్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సో యూనిట్స్ లో మనకి ఫైవ్ ఉంది సో ఫైవ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై టూ సో దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై సిక్స్ సో మనకి టూతో త్రీతో రెండింటితో డివైడ్ అయితేనే అది సిక్స్తో డివైడ్ అవుతుంది సో అగైన్ మనకి యూనిట్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది సో ఈ నెంబర్ టూతో డివైడ్ అవుతుందా అవ్వదు సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై సిక్స్ సో యూనిట్స్ ప్లేస్లో జీరో ఉంది అంటే ఈ నెంబర్ టూతో డివైడ్ అవుతుంది మరి త్రీతో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయటం వల్ల సమ్ ఆఫ్ ద డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి సో వన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈజ్ టెన్ టెన్ ప్లస్ నైన్ ఈజ్ నైన్టీన్ సో నైన్టీన్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ సో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ టూతో డివైడ్ అవుతుంది కానీ త్రీతో డివైడ్ అవ్వదు సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై సిక్స్ సో సిక్స్ ఉంది సిక్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ మరి త్రీతో ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ 11 plus 6, this is 17. So, 17 is not exactly divisible by 3. So, this number is not exactly divisible by 6. So, again, 0 only. So, this is exactly divisible by 2. 1 plus 5, 6, plus 4, it is 10. 10 is not exactly divisible by 3. So, 1540 is not exactly divisible by 6. సో కి కి ఆన్సర్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్ ఐ హోప్ యు అండర్స్టాండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి న్యూ నోటిఫికేషన్స్ కోసం ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్